హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఇవాళ నేను మీకు సింపుల్ మేకప్ యూజింగ్ మినిమం ప్రోడక్ట్స్తో చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ నేను ఫిట్మీ ఫౌండేషన్ తీసుకున్నానండి. ఫౌండేషన్ ఒక్కసారి పంప్ చేసుకున్నాను. చూడండి, డార్క్ సర్కిల్ దగ్గర ఈ విధంగా అప్లై చేస్తున్నాను. అండ్ పింపుల్ మార్క్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా అప్లై చేసుకొని హ్యాండ్స్ తోటే నీట్గా ట్యాప్ చేస్తూ బ్లెండ్ చేస్తున్నానండి. చూడండి, చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోండి. నేను హ్యాండ్స్ ఎందుకు యూస్ చేశానంటే, అందరి దగ్గర బ్రషెస్ అండ్ స్పంజెస్ అవైలబిలిటీలో ఉండవు కదండి, అందుకే హ్యాండ్ని యూజ్ చేసి బ్లెండ్ చేశాను. అంతేనండి, బ్లెండింగ్ అయిపోయింది. తరువాత ఐలైనర్ అప్లై చేస్తున్నానండి. నేను ఇక్కడ కలర్ బార్ ఐలైనర్ని యూజ్ చేస్తున్నాను. ఐలైనర్కు ఉన్న ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేసేసి మిడిల్లో స్టార్ట్ చేసి ఎండ్ వరకు అప్లై చేస్తానండి. తరువాత స్టార్టింగ్లోంచి ఆ ఎండ్ దాంట్లోకి కలిపేస్తాను. చూపించిన విధంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఐకి కూడా అలాగే అప్లై చేసుకొని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. తరువాత నేను ఫిట్మీ లూజ్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బ్రష్ని తీసుకుంటున్నానండి, ఎందుకంటే బ్రష్తో అప్లై చేయడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, అందుకని నేను బ్రష్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, నెక్కి, నోస్కి అండ్ ఫోర్ హెడ్కి అన్ని దగ్గరలా ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత నెక్ దగ్గర ఇయర్స్కి కూడా కరెక్ట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నేను ఐస్ దగ్గర లైట్గా తీసుకొని, చూడండి, ఫౌండేషన్ అనేది అప్లై చేశాం కదా, దాన్ని సెట్ చేసుకోవడానికి ఈ విధంగా అప్లై చేసుకున్నాను. తర్వాత నేను లిప్స్టిక్ తీసుకున్నానండి. లిప్స్టిక్ వచ్చి ఇది ఒక న్యూట్ కలర్ అండి. చూడండి, ఒకే ఒక్కసారి అప్లై చేసుకుంటానండి. చాలా బాగుంటుందండి ఈ లిప్స్టిక్ కలర్ అనేది. ఇది నా ఫేవరెట్ లిప్స్టిక్, అందుకేనండి మళ్ళీ కూడా చూపిస్తున్నాను, చూడండి. తర్వాత స్టిక్కర్ పెట్టుకుందామండి. స్టిక్కర్ తీసుకొని స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. నేను ఎందుకు అలా చూస్తున్నానంటే, అక్కడ నేను మిర్రర్ పెట్టుకున్నానండి, అందుకే అటువైపు చూస్తున్నాను. అంతేనండి, ఆ తర్వాత హెయిర్ని సెట్ చేసుకోవడమే. ఇంతే నా సింపుల్ మేకప్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.